ఏలినాటి శనిపోగొట్టే ఆ ఆలయం ఎక్కడుందో తెలుసా? హిందూ ధర్మశాస్త్ర ప్రకారం 9 గ్రహాలున్న శనీశ్వరుడి స్థానం ప్రత్యేకం. జనం ఆయన్ను తలుచుకున్నంతగా మరే గ్రహ దేవతను తలుచుకోరు గాని, ఇంకా చెప్పాలంటే ఇంతలా భయపడరని గాని, అంటే అది అతిశయక్తి కాబోదు. అయితే శనీశ్వరుడు యమధర్మరాజుకి సోదరుడు, సూర్యుడికి కొడుకు. న్యాయబద్ధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించటం ఆయన వంశంలోనే ఉందని అంటారు. అయితే సాధారణంగా నవగ్రహాలతో పాటు శనీశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటాం. ఇదిలా ఉంటే కొన్ని ఏళ్ల నాటి చనిపోవాలంటే ఈ ఆలయాన్ని దర్శించాలని చెబుతున్నారు. మరి ఆ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూర్ అనే పట్టణంలో ఆదికేశవ పెరుమాళ్ ఆలయం ఉంది. ఇది చెన్నై నగరానికి పశ్చిమ దక్షిణ దిశలో 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది అత్యంత ప్రాచీనమైన దివ్యక్షేత్రం. ప్రధాన ఆలయ మంటపంలో రామానుజ గురుదేవుల ప్రతిమతో పాటుగా యతిరాజనంతవల్లి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడి గుప్త స్తంభానికి బంగారుపు తొడుగు ఏర్పాటు చేయబడింది. అయితే ఖగోళ శాస్త్రంలో సూర్యుని చుట్టూ 8 గ్రహాలుంటాయి. భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో మానవుని జీవితం మీద నవగ్రహాలు ప్రభావాన్ని చూపిస్తాయి. ఖగోళంలో ఉన్న గ్రహాలకు నవగ్రహాలకు కొన్ని వ్యత్యాసాలున్నాయి. సాటర్న్ దివ్య నవగ్రహాలలో ఒకటి, మనుష్యుల జీవితావధిలో 3 సార్లు ప్రవేశిస్తుంది అనేది జ్యోతిష్య శాస్త్రం. పొంగు శని, మంకు శని మరియు మరణ శని అనే రూపంలో శనీశ్వరుడు ప్రవేశిస్తాడు. పొంగు శని మంచుదని మరియు మంకు శని మరియు మరణ శని చెడ్డదని చెప్తారు. ఇవంతా మనుష్యుల జన్మకుండలి మరియు కిందటి జన్మల పాప ఫలాల అనుగుణంగా శని మంచిది లేదా చెడ్డది చేస్తాడు. శని మానవ జీవితంలో ప్రవేశించిన తరువాత 7.5 సంవత్సరాల కాలం ఉంటాడని నమ్ముతారు. అదేవిధంగా ఏలినాటి శని ఉన్న సమయంలో అయ్యే నష్టం, దుష్ట పరిణామాలు తగ్గించుకోవడానికి ఈ పుణ్యక్షేత్రానికి భక్తులు వస్తుంటారు. ఈ దేవాలయం శనిదేవునికి అంకితం చేయబడింది. తులసి మాలను సమర్పించి ఇక్కడి శని భగవంతుడిని ఆరాధిస్తారు. ఈ దేవాలయంలో 100ల కొలది భక్తులు ప్రతినిత్యం స్వామి దర్శనానికి వస్తారు. విశేషమేంటంటే ఈ దేవాలయానికి వచ్చే భక్తులు తులసి మాలను స్వామికి సమర్పించి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడతారని నమ్ముతారు. అంటే జీవితంలో ఉత్తమమైన అభివృద్ధిని శనిదేవుడు కరుణిస్తాడని భక్తుల నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.